సో ఒక 2 మినిట్స్ చూద్దాం, మిగిలిన వాళ్ళు వస్తారేమో, జాయిన్ అవుతారేమో మనతో. సో 7 మెంబర్స్ వచ్చినారు చూడండి. ఎంతమంది? నందిని మీరు క్లాస్ 10th బీజెట్స్ ఇంగ్లీష్ మీడియము. నందిని 22 మెంబర్స్ గాను ఇప్పుడు 8 మెంబర్స్ అటెండ్ అయినారు. ఇంత నిదానం అయితే ఎట్లనన్నా? నెక్స్ట్ అవర్ మీరు చూసుకోవాలి కదా. నెక్స్ట్ అవర్ కెమిస్ట్రీ ఉంది మేడం అని చెప్పలేదా మేడంకు? మేడమా సార్ ఎగ్జామా? సరే, సో వినండి, లాస్ట్ క్లాస్ లో యాసిడ్ రెయిన్ ఫినిష్ చేసుకున్నాం కదా, ఆమ్ల వర్షము కంప్లీట్ అయింది యాసిడ్ రెయిన్. సో ఈ రోజు క్లాస్ లో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ స్టార్ట్ చేస్తాను, హరిత గృహ ప్రభావం. సో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఈ రోజు క్లాస్ లో స్టార్ట్ చేసుకుందాం. మరి స్టార్ట్ చేసేదా? 8 మెంబర్స్ జాయిన్ అయినారు ఈ రోజు క్లాస్ లో. ఎట్లా మా గ్రాడ్యువల్ గా అటెండెన్స్ పడిపోతే, సో నేను ఇంత కష్టపడి మీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇంకా రాస్తున్నారా వాళ్ళ ఎగ్జామ్ బాట్ని? అయిపోయింది మేడం. మరి ఏం ఇంకా అటెండ్ కాలేదు? 10 మినిట్స్ అయింది ఇప్పటికి. సరే, సో ఫస్ట్ ఒక వీడియో ప్లే చేస్తాను, అది చూడండి. అది చూసిన తర్వాత మనము క్లాస్ స్టార్ట్ చేద్దాం, సరేనా? ఓకే మేడం. సో వాట్ ఈస్ ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని ఒక వీడియో షేర్ చేస్తాను, ఫస్ట్ అది చూడండి, చూసిన తర్వాత క్లాస్ స్టార్ట్ చేద్దాం. సో 8 మెంబర్స్ అంటే మళ్ళా ఒకరు లెఫ్ట్ అయినారు, ఇప్పుడు జాయిన్ అయినారు 9 మెంబర్స్ రాజేశ్వరితో. సరే, ఫస్ట్ వీడియో షేర్ చేస్తున్నాను చూడండి. అది వీడియో విజిబుల్ నందిని? రాజేశ్వరి వీడియో విజిబుల్ అమ్మా? వీడియో స్టార్ట్ చేస్తా. స్టార్ట్ చేసేదా వీడియో? Our climate is changing, and temperatures in general are increasing on the planet. Sea levels are rising, and the ice is melting at the North and South Poles. One reason for this is the greenhouse effect. But what is the greenhouse effect? A greenhouse is normally something useful. It helps us grow things like tomatoes out of season. That's because it's nice and warm inside a greenhouse. The sunlight enters and visible light penetrates the glass. This is partly absorbed by the plants and the soil and partly reflected on the outside as invisible heat radiation. As a result, temperatures rise inside the greenhouse. The planet Earth obtains warmth in a similar fashion, which is fortunate because otherwise we could not survive. Without the natural greenhouse effect, temperatures on our planet would be around minus 18 degrees Celsius, and not the average 15 degrees Celsius above freezing. Sunlight penetrates the gas layer of the atmosphere. It's partly absorbed and partly reflected, just like in a greenhouse. Small particles in the air ensure that a percentage of the reflected radiation is sent back to Earth. However, humans cause a lot of pollution by producing large amounts of carbon dioxide, methane, and nitrous oxide. The small particles increase in number, and the result is just like a greenhouse where the glass is too thick. So an increased amount of radiation is sent back to Earth, and the heat is unable to escape, causing temperatures to rise constantly on our planet.
చూసినారమ్మా వీడియో? వీడియో చూసినారా? చూసినా మేడం. ఏం చెప్తోంది వీడియో చెప్పండి. ఒక జనరల్ వీడియో తీసుకున్నాను, ఒక జనరల్ వీడియో తీసుకొని మీకు చూపిద్దాము అన్న ఉద్దేశంతో ఆ వీడియోని చూపించినారు. ఏమి దాని దానివల్ల ఏం తెలిసింది ఆ వీడియో వల్ల మీకు? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఎలా వస్తుంది? ఏమి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే? భూమి వేడెక్కడం, టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఎక్కువ. హలో ఫ్రెండ్స్, టుడే విల్ లెర్న్ అబౌట్ సో ఇక్కడ మీరు ఫస్ట్ ఆ వీడియో ఏమో చెప్పి తర్వాత మీరు చూస్తారు. సో వీడియో ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తోంది అంటే, వీడియో ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తోంది అంటే, సో ఎట్లా మనకు మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ టెంపరేచర్ గ్రాజువల్ గా ఇంక్రీజ్ అవుతా వచ్చింది. సో బికాస్ ఆఫ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఓన్లీ సో ద టెంపరేచర్ ఎస్పెషలీ ఈ అర్త్ మీద ఉన్న టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతోంది అంటే రీజన్ ఏమంటే బికాస్ ఆఫ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటున్నారు. సో దానికి ఏం చెప్తున్నాడు అంటే, ఒక గ్లాస్ తో క్లోజ్ అయి ఉన్నటువంటి ఒక హౌస్ తీసుకున్నారు. హౌస్ తీసుకుంటే ఆ హౌస్ లో ఈ మీరు ఇవి దాన్ని ఏమంటారు మీరు చిన్న చెట్లను ఏమంటారు చిన్నగా ఉండేటువంటి వాటిని సిబ్లింగ్స్ సిగ్లిన్స్ కాదమ్మా, ఇప్పుడు బేబీ ట్రీస్ అని చిన్నగా ఉంటాయి చూడండి వాటిని సిగ్లిన్స్ అంటారా? నర్సరీ నర్సరీ ప్లాంట్స్ ఉంటాయి కదా. సో ఫస్ట్ వాటిని వేసినాడు ఆ హౌస్ లో వేసి అక్కడ ఏమంటున్నాడు, ఆ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ లో పొల్యూటెంట్స్ ఉన్నాయి కాబట్టి ఓల్డెన్ డేస్ లో ఏం చేసినారు, ఒక గ్లాస్ కంప్లీట్ గా ఒక గ్యాస్ హౌస్ ను కనెక్ట్ చేసుకు కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. ఆ గ్యాస్ హౌస్ లో గ్లాస్ హౌస్ లో గాజు ఇంటిలో, సో గాజు ఇంటిలో నర్సరీ ప్లాంట్స్ ను ఫస్ట్ వేసినారు. ప్లాంట్స్ ని వేసి గ్రోత్ అబ్జర్వ్ చేసినారు, బట్ దాని వల్ల ప్రాబ్లమ్స్ ఏమనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయలేదు. సో ఆ గాజు వల్ల ఏమవుతుంది అంటే, ఫస్ట్ నేరుగా సూర్యుడి నుండి వచ్చేటటువంటి సన్ నుండి వచ్చేటటువంటి సన్ రేస్ ఆ గ్లాస్ ను ఫస్ట్ అబ్జర్వ్ చేస్తుంది. ఆ లోపల నేరుగా సూర్యుడి నుండి వచ్చే టెంపరేచర్ హై టెంపరేచర్ నేమ్ లోపలికి స్ప్రెడ్ కాదు, కానీ కొంత టెంపరేచర్ రేంజ్ అయితే తగ్గుతుంది, రెడ్యూస్ అవుతుంది. సో కొంత తగ్గుతుంది, కొంత లోయర్ టెంపరేచరే ఆ ప్లాంట్స్ కేమ్ సప్లై అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది, అది ట్రాన్స్మిట్ అవ్వడం వల్ల ఎవ్రీ టైము ఆ గోడలను రీచ్ అవ్వడము మళ్ళీ ఈ బయటికి ట్రాన్స్మిట్ అవుతూ వస్తుంది. సో అట్లా ట్రాన్స్మిట్ జరిగినప్పుడు హై టెంపరేచర్ బయటకు ఎజెక్ట్ అవుతుంది అంట, హై టెంపరేచర్ అనేది బయటకి ఎజెక్ట్ అవుతుంది అట్లా. సో గ్రీన్ హౌసెస్ వల్ల అంటే ఈ గ్లాస్ హౌసెస్ వల్ల ఏం జరుగుతోంది అంటే, టెంపరేచరు సో ఆ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి ఆ హౌస్ లో ఉన్న ప్లాంట్స్ కు ఓకే కానీ, బట్ సరౌండింగ్స్ లో చుట్టూరా ఉన్నటువంటి అట్మాస్ఫియర్ లేదా అర్త్ హీట్ అవడము అనేది జరుగుతోంది. అది మీకు ఆ వీడియోలో విజువల్ గా క్లియర్ గా చూపిస్తున్నారు ఆయన. సో ఒక హౌస్ ను ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేసినాడు, ఆ హౌస్ లో ఉండేటటువంటి ప్లాంట్స్ ఏమో అవి గ్రోత్ చూపిస్తున్నాయి. సో అది దాని హైట్ ఇంక్రీజ్ అయింది. సో ఫస్ట్ నర్సరీ నుండి అది హైట్ ఇంక్రీజ్ అయింది, బట్ ఆ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ ఏమవుతున్నాయి, ఆ సూర్యుని రేస్ కు ట్రాన్స్మిట్ జరగడం వల్ల అంటే పరావర్తనం చెందుతుంది. సో పరావర్తనం చెందడం వల్ల ఆ చుట్టూ ఉన్న ఏరియాలో ఉన్న అర్త్ మాక్సిమం టెంపరేచర్ ను రీచ్ అవుతుంది. అంటే టెంపరేచర్ మనము ఇంక్రీజ్ చేయాలని అనుకోకపోయినా, సో బికాస్ ఆఫ్ దట్ గ్లాస్ హౌస్ వల్ల టెంపరేచర్ ఆటోమేటిక్ గా అట్మాస్ఫియర్ లోకి కానీ అర్త్ లోకి కానీ హై టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజ్ అవడం వల్లనే అది ఇంక్రీజ్ అవుతుంది అంతవరకు చూడండి. సో దానివల్ల ఏమేమి కాజెస్ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది మరి మనము అబ్జర్వ్ చేస్తాం. సో ఇప్పుడు ఏమి వీడియో చూపిస్తున్నానో అర్థం అయి ఉంటుంది. సో కాబట్టి ఇంకొక మారు చూడండి ఆ వీడియో చూడండి, ఇప్పుడు ఇంకొక మారు చూడండి. Our climate is changing.
and temperatures in general are increasing on the planet. Sea levels are rising. ఎందుకు సీ లెవెల్స్ ఇంక్రీజ్ అయినాయి అట్మాస్ఫియర్ లో టెంపరేచర్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ రీజన్స్ చూపిస్తున్నారు కాజెస్ సో మనకు టెంపరేచర్ రైజ్ అయింది టెంపరేచర్ రైజ్ అవడానికి రీజన్స్ ఏమి సో ప్లస్ మీరు చుట్టూరా సరౌండింగ్స్ అబ్జర్వ్ చేస్తే చూడండి ఎంత పొల్యూటెడ్ ఏరియా చూపిస్తున్నాడు స్లైడ్ లో వీడియోలో కంప్లీట్ గా పొల్యూట్ అయింది అంటే ఏమి ఇదంతా ఆల్మోస్ట్ ఆల్ స్మాగ్ లాగా అంతా స్ప్రెడ్ అయ్యింది చూడండి ఈ పొల్యూటెడ్ ఏరియా రావడానికి రీజన్ ఏమి రెండవది హై టెంపరేచర్ అని సన్ చూపించినాడు సో ఇంత టెంపరేచర్ రైజ్ అవడానికి నెక్స్ట్ పోలార్ ప్లేసెస్ లో ఉన్నటువంటి వాటర్ మెల్ట్ అయ్యి ఐస్ మెల్ట్ అయ్యి ఈ విధంగా ఇంక్రీజ్ అదే పోలార్ ఏరియాస్ లో ఉన్న ఐస్ అంతా మెల్ట్ అవడానికి రీజన్స్ ఏమి నెక్స్ట్ ఎప్పుడంటే అప్పుడు మనకు ఈ ఫ్లడ్స్ ఇవన్నీ రావడానికి రీజన్ ఏమి అనేది ఫస్ట్ ఆయన ఇవన్నీ చెప్తూ తర్వాత దానికి ఆన్సర్ ఇచ్చినాడు ఇప్పుడు వినండి Our climate is changing and temperatures in general are increasing on the planet. So the temperature increases. Sea levels are rising. And the ice is melting at the North and South Poles. One reason for this is the greenhouse effect. But what is the greenhouse effect? A greenhouse is normally something useful. It helps us grow things like tomatoes out of season. That's because it's nice and warm inside a greenhouse. The sunlight enters and visible light penetrates the glass. This is partly absorbed by the plants and the soil and partly reflected on the outside as invisible heat. చూడండి ఇక్కడ సన్ నుండి వచ్చే రేస్ ను ఈ ట్రీస్ త్రూ గ్లాస్ అబ్జర్బ్ చేస్తున్నాయి. సో ఫస్ట్ వాడు 3 ఎరో మార్క్స్ వేసినారు. 3 ఎరో మార్క్స్ లో 2 ఎరో మార్క్స్ ప్లాంట్స్ కు వెళ్ళిపోతున్నాయి. సో అనదర్ ఎరో మార్క్ మీరు అబ్జర్వ్ చేస్తే అది ట్రాన్స్మిట్ అవుతుంది చూడండి. Soil and partly reflected on the outside as invisible heat radiation. As a result, temperatures rise inside the greenhouse. The planet Earth obtains warmth in a similar fashion, which is fortunate because otherwise we could not survive. Without the natural greenhouse effect, temperatures on our planet would be around minus 18 degrees Celsius. And not the average 15 degrees Celsius above freezing. చూడండి సన్ సో మైనస్ 15 డిగ్రీస్ నుండి మైనస్ 15 డిగ్రీస్ నుండి ఇప్పుడు ఎంత ఇంక్రీజ్ అయ్యింది మైనస్ 18 డిగ్రీస్ నుండి 15 డిగ్రీస్ కు టెంపరేచర్ రైజ్ అయిపోతుంది ఎక్కడ ఈ పోలార్ ఏరియాస్ లో సో రీచ్ అవడం వల్ల మనకు ఐస్ అనేది మెల్ట్ అవడం అక్కడ స్టార్ట్ అవుతోంది నెక్స్ట్ నేచురల్ గా గ్రో అవ్వాల్సిన ట్రీస్ ఇక్కడ నేచురల్ గా గ్రో అవ్వాల్సిన ట్రీస్ బికాస్ ఆఫ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఇది టెంపరేచర్ వేరియేషన్ ఎంత జరుగుతుంది మైనస్ 18 నుండి 15 డిగ్రీస్ కు టెంపరేచర్ ఇక్కడ వేరీ అవుతోంది Sunlight penetrates the gas layer of the atmosphere. It's partly absorbed and partly reflected, just like in a greenhouse. Small particles in the air ensure that a percentage of the reflected radiation is sent back to Earth. However, humans cause a lot of pollution by producing large amounts of carbon dioxide. So human beings who automobiles uses lo kani methane and nitrous oxide. The small particles increase in number and the result is that pollutant particles అన్బర్న్డ్ ఫ్యూయల్స్ నుండి వచ్చే పొల్యూటెంట్ పార్టికల్స్ నేరుగా అట్మాస్ఫియర్ లో రీచ్ అవుతున్నాయి. Just like a greenhouse where the glass is too thick. So an increased amount of radiation is sent back to Earth and the heat is unable to escape, causing temperatures to rise constantly on our planet. చూడండి ఇప్పుడు ఎట్లుంది ప్లాంట్స్ అన్ని. సో ఇది వీడియో. మరి మీకు ఎంతవరకు యూస్ఫుల్ అయింది ఈ వీడియో అనేది మీరే చెప్పాల. ఏమ్మా ఈ వీడియో ఎంతవరకు యూస్ఫుల్ అయింది సో ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్ రిలేటెడా కాదా ఈ వీడియో ఇంద్రజ ఉన్నావా క్లాస్ లో వింటున్నావు కదా మరి ఈ వీడియో ఎంతవరకు యూస్ఫుల్ అయింది చెప్పండి
గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కి కాజెస్ సో మీరు జనరల్ టాపిక్ కదా సో జనరల్ టాపిక్ కాబట్టి మీరు బోర్ గా ఫీల్ అవుతున్నారు అని చెప్పి సో ఒక వీడియో ప్రెసెంట్ చేస్తే కొంత ఎఫెక్టివ్ గా వినగలుగుతారు పిల్లలు అని చెప్పి ఈ వీడియో నెట్ లో రెఫర్ చేసి రెడీగా పెట్టుకొని ఉన్నా మీకోసం ఇప్పుడు సో ఎంతవరకు ఈ హరిత గృహ ప్రభావం వల్ల లేదా గ్రీన్ హౌసెస్ వల్ల మన అట్మాస్ఫియర్ ఎంతవరకు పొల్యూట్ అవుతోంది లేదా ఎంతవరకు అది డ్యామేజ్ కు గురి అవుతోంది అనేది మనం ఇప్పుడు డీటెయిల్డ్ గా చదువుకున్నా మీకు అర్థమవుతుంది సో ఎస్పెషల్లీ మీరు ఈ వీడియోలో అబ్జర్వ్ చేస్తే ఆయన 3 ఎయిర్ పొల్యూటెంట్స్ ను అన్నాడు సో మీథేన్ గ్యాస్ ఒకటి అన్నాడు నైట్రోజన్ ఆక్సైడ్స్ ఒకటి అన్నాడు సల్ఫర్ ఆక్సైడ్స్ ఒకటి అన్నాడు అన్నాడు లేదా సో ఈ బికాస్ ఆఫ్ దీస్ గ్యాసెస్ ఈ ఇనార్గానిక్ ఎయిర్ పొల్యూటెంట్స్ వల్ల లేదా బికాస్ ఆఫ్ దీస్ గ్యాసెస్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ జరుగుతోంది అని మనకి ఆయన వీడియోలో ఎక్స్ప్లెనేషన్ లో ఇచ్చినాడు మరి అది ఎంతమంది విన్నారో నాకు విన్నారో లేదో మరి ఆ వీడియో చూసినప్పుడు ఇప్పటికే 2 times వీడియో ప్లే చేసిన విన్నా మేడం విన్నారు కదా సో ఇప్పుడు ఇంకా మన టాపిక్ లో ఇంకా ఏమేమి హార్మ్ఫుల్ పీపీటీకి వచ్చేస్తాను చూడండి సో డైరెక్ట్ గా పెట్టేసిన చూడండి గ్రీన్ హౌస్ ను మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటే చూడండి సో ఈ హౌస్ ను కన్స్ట్రక్ట్ చేసుకుంటే CO2 గ్యాస్ అనేది ఇక్కడ రిలీజ్ అవుతుంది ఆ ట్రీస్ నుండి రిలీజ్ అవుతుంది ట్రీస్ అబ్జార్బ్ చేసుకుంటున్నాయి CO2 గ్యాస్ నెక్స్ట్ అక్కడ వాటర్ వేపర్స్ కూడా ఫామ్ అవుతున్నాయి సన్ రేస్ నుండి సన్ నుండి రిలీజ్ అయ్యే రేస్ నేరుగా ఆ ప్లాంట్స్ కు రీచ్ అవుతున్నాయి అవి ట్రాన్స్మిట్ అయిండేవి చూడండి నేరుగా అర్త్ను రీచ్ అవుతాయి అదోని ట్రాన్స్మిట్ అయిండేవి ఇవి అర్త్ను రీచ్ అవుతాయి ఈ యారో మార్క్స్ అది ఈ ఫిగర్ నుండి కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు విజిబుల్ అయింది వీడియో ఈ ఫిగర్ కనిపిస్తుందా మీకు అందరికి కనిపిస్తుంది కదా సో ఇది ఇమేజ్ ఎందుకు తీసినాను అంటే సో మీరు థియరీ ఇన్ కేసు ఇప్పుడు కింద చదవబోయేది క్లారిటీగా మీకు అర్థం కావాలంటే కొంత విజిబిలిటీ ఉండాలని చెప్పి ఈ పిక్చర్ ను కూడా తీసి పెట్టినా వీడియో చూపించిన ఈ పిక్చర్ ను బేస్ చేసుకున్నా నువ్వు ఇప్పుడు కాన్సెప్ట్ ఏమనేది ఆల్రెడీ మీరు లోయర్ క్లాసెస్ లో విని ఉంటారు ఇక్కడ ఇంకా ఇంత డీటెయిల్డ్ గా ఉంది కాబట్టి ఇంకా నువ్వు కొన్ని పాయింట్స్ ను కోడ్ చేసి ఈ ఎస్ఏ క్వశ్చన్ ను ఆన్సర్ చేయొచ్చు సో యాక్చువల్ గా ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కు గ్యాసెస్ ఇనార్గానిక్ లేదా ఎయిర్ పొల్యూటెంట్స్ గా మనము కార్బన్ డైఆక్సైడ్ మీథేన్ నైట్రోజన్ ఆక్సైడ్స్ క్లోరోఫ్లోరో కార్బన్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి క్లోరోఫ్లోరో కార్బన్స్ ఓజోన్ మీథేన్ కార్బన్ డైఆక్సైడ్ వాటర్ వేపర్ సో కార్బన్ టెట్రాక్లోరైడ్ కార్బన్ మొనాక్సైడ్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే ఈ గ్లాస్ హౌస్ లో వాల్స్ ఉంటాయి గ్యాస్ హౌస్ లో వాల్స్ ఉంటాయి ఇవి దీని వల్లనే మనకు ఈ హరిత గృహ ప్రభావము అనేది ఏర్పడుతుంది సో ఏమేమి గ్యాసెస్ ఎయిర్ పొల్యూటెంట్స్ గా అంటే ఇక్కడ రాసినాం చూడండి కార్బన్ డైఆక్సైడ్ సో కార్బన్ డైఆక్సైడ్ మీథేన్ క్లోరోఫ్లోరో కాంపౌండ్స్ ఓజోన్ వాటర్ వేపర్ ఇంకా వాటర్ వేపర్ కార్బన్ మొనాక్సైడ్ నెక్స్ట్ కార్బన్ టెట్రాక్లోరైడ్ వాటర్ వేపర్ ఇవి మెయిన్ ఎయిర్ పొల్యూటెంట్స్ గా ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ గా మనం కన్సిడర్ చేస్తాము గ్రీన్ హౌస్ గ్యాసెస్ సో ద ఫినామినన్ ఇన్ విచ్ అట్మాస్ఫియర్ ఆఫ్ ఎర్త్ ట్రాప్స్ ద హీట్ కమింగ్ ఫ్రమ్ sun and prevents it from escaping into the outer space is called greenhouse effect. So the gases here are known as greenhouse gases. They are CO2, CH4, O3, CFCs, chlorofluorocarbons, carbon tetrafluorides, water vapor, carbon monoxide. So these are known as greenhouse gases. So they are in the atmosphere, absorb the heat
given by the earth and radiate back, into the surface of earth, thus warming of the earth led to the warming of air due to the greenhouse gases, which is called global warming. So because of greenhouse gases, the earth is earth temperature is gradually increasing. So that that is specifically known as global warming. So because of greenhouse gases, so me running notes lo, so our greenhouse gases, so note down chesukondi, CO2, CO, CH4, O3, CFCs, CCl4, H2O, CO, ivi greenhouse gases. So because of these greenhouse gases, the earth is gradually increasing their its temperature, or the earth is warming. So that gases are known as greenhouse gases, and that is specifically known as global warming. So greenhouse gases in the atmosphere form a thick cover around the earth. ఈ థిక్ కవర్ ఫామ్ అవుతోంది కాబట్టి థిక్ కవర్ అంటే ఎర్త్ మీద ఇవన్నీ ఒకటి షీట్ లాగా ఫామ్ అయిపోతున్నాయి. సో ఫామ్ అవుతున్నాయి కాబట్టి గ్లోబల్ వార్మింగ్ కూడా ఇప్పుడు ఎక్కువగా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో అబౌట్ 75% ఆఫ్ సోలార్ ఎనర్జీ రీచింగ్ ది ఎర్త్ ఈజ్ అబ్జర్వ్డ్ బై ద అర్త్ సర్ఫేస్. ఎందుకు ఇది థిక్ కవర్ లాగా ఫామ్ అయిపోతుంది, సో టెంపరేచర్ కూడా గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతుంది బికాస్ ఆఫ్ దిస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో ఎంత రేడియేషన్, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ కమింగ్ ఫ్రమ్ సన్ ఆర్ నాట్ అబ్జర్వ్డ్ బై అట్మాస్ఫియరిక్ గ్యాసెస్, బట్ సో వాతావరణంలో ఉన్న గ్యాసెస్ అవి అబ్జర్వ్ చేయడం లే. ఏవి? సన్ రేస్ నుండి వచ్చేటటువంటి అయాన్ రేడియేషన్స్. మళ్ళీ ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు? The earth is absorbing that IR radiations of short wavelength. Wavelength takkuva undi, lambda value takkuva undi ante daniki em ekku untundi? Wavelength takkuva ante em ekku untundi? Maximum energy untundi. So energy ekkuva, meeru wavelength takkuva ante daniki inversely proportionality kada energy ki wavelength ku. So em ekku undi? మాక్సిమం ఎనర్జీ ఉంటుంది ఆ ఐఆర్ రేడియేషన్. ఆ ఎనర్జీ వల్లనే గ్లోబల్ వార్మింగ్ గ్రాడ్యువల్ గా ఫాస్ట్ గా జరుగుతుంది. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దిస్ ద టెంపరేచర్ ఆఫ్ ఎర్త్ స్టాండ్స్ రైజింగ్, గ్రాడ్యువల్ గా రైజ్ అయిపోతుంది. సో ఎర్త్ స్టార్ట్స్ ఎమిటింగ్ ఐఆర్ రేడియేషన్స్ ఆఫ్ లాంగర్ వేవ్ లెంగ్త్. ఇప్పుడు ఎర్త్ ఏం చేస్తుంది? ఫస్ట్ అబ్జర్ప్షన్ చేసుకోండి షార్ట్ వేవ్ లెంగ్త్ లో ఉన్న ఐఆర్ రేడియేషన్స్ ను. ఇప్పుడు ఏం చేస్తుంది ఎర్త్ అంటే ఇదే హయ్యర్ వేవ్ లెంగ్త్ ఉన్న ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. అంటే లెసర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని, కానీ అర్తే రిలీజ్ చేయడం వల్ల, అంటే సన్ రేస్ నుండి కొంత అయ్యారు మనం అబ్జర్వ్ చేస్తున్నాము, అర్త్ నుండి కొంత రిలీజ్ అవడం వల్ల ఇంబ్యాలెన్స్డ్ అట్మాస్ఫియరిక్ కండిషన్స్ మనం అబ్జర్వ్ చేస్తున్నాము. సో ఎక్కువ మనకు ఈ డిసీజెస్ ఇవన్నీ రావడానికి ఇదే మెయిన్ రీజన్. సో ద పార్షియలీ రేడియేటెడ్ ఐఆర్ ఫ్రమ్ Earth are absorbed by greenhouse gases, CO2, ivi absorb chestunnayi. This results in excessive heating of Earth's atmosphere. So thus the greenhouse gases add to the heating of atmosphere. This causes global warming. So itla manaku earth anedi baaga pollute avadaniki reason emi ante because of greenhouse gases, హరిత రసాయన వాయువులు. సో ఇవి మేజర్ పర్సంటేజ్ లో అర్త్ ను స్పాయిల్ చేస్తున్నాయి. అంటే భూమి వేడెక్కడానికి మెయిన్ కాజెస్ గా మనము ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ను కన్సిడర్ చేస్తాం. సో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల ఏమవుతున్నాయి? గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవుతున్నాయి. ఇవి ఏం చేస్తాయి అంటే ఫస్ట్ అర్త్ ఐఆర్ రేడియేషన్స్ ను అబ్జర్వ్ చేసుకుంటోంది. అబ్జర్వ్ చేసుకొని అది కొంత అమౌంట్ ఆఫ్ ఐఆర్ రేడియేషన్ ను ఎమిట్ చేస్తుంది. ఆ ఎమిట్ చేసిన ఐఆర్ రేడియేషన్ ను ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అబ్జార్బ్ చేసుకొని అర్త్ ను, అర్త్ టెంపరేచర్ ను రైజ్ చేస్తూ వస్తున్నాయి.
సో అట్మాస్ఫియర్ ట్రాప్స్ ద సన్స్ హీట్ నియర్ అర్త్ సర్ఫేస్ అండ్ కీప్స్ ఇట్ వార్మ్ సో ద రీఎమిషన్ ఆఫ్ ద అర్త్స్ ఎనర్జీ అబ్జార్బ్డ్ బై CO2 దట్ ఈస్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ అదర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ప్రెసెంట్ నియర్ ద అర్త్ సర్ఫేస్ అండ్ ఇట్స్ రేడియేషన్ బ్యాక్ టు ద అర్త్ ఈస్ కాల్డ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ సో హరిత రసాయన ప్రభావము అంటే ఏమంటే ఫస్ట్ ఇనీషియల్ గా ఆ గ్లాస్ ఉన్న హౌస్ లోకి అయర్ రేడియేషన్ పాస్ ఆన్ అవుతుంది ఆ గ్లాస్ ఉంది కదా ఆ గాజు గుండెల లోపలికి కొంత పోతే కొంత పార్ట్ ఏమైపోతుంది బయటికి ట్రాన్స్మిట్ అవుతుంది ఆ బయటికి ట్రాన్స్మిట్ అయ్యేది ఈ అర్త్ అబ్జార్బ్ చేసుకుంటుంది అబ్జార్బ్ చేసుకుని దాని నుండి రిలీజ్ అయినటువంటి అయర్ రేడియేషన్ ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అబ్జార్బ్ చేసుకుని అర్త్ ను స్పాయిల్ చేస్తున్నాయి దీన్నే మనము గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ హరిత గృహ ప్రభావము అంటాం సో దీని వల్ల కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల సో ఏమో అడ్వాంటేజ్ అంటే చాలా తక్కువ ఉన్నాయి బట్ మేజర్ గా మనకు ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల సో ఫస్ట్ అడ్వాంటేజెస్ ఏమున్నాయి ఆ ఏముండొచ్చు అడ్వాంటేజెస్ చూడండి మీరు క్లాస్ లో ఏమాత్రం రెస్పాన్స్ ఇవ్వకుండా నేను ఒక్కటే మొత్తం జనరల్ టాపిక్ చెప్పాలంటే బాగుంటుంది అమ్మా క్లాస్ సో ఓన్లీ 11 అటెండ్ అయినారు చూడండి మీరు 22 మెంబర్స్ ఉన్నారు క్లాస్ లో హాఫ్ ఆఫ్ ద అటెండెన్స్ ఉంది 11 మెంబర్స్ స్టేబుల్ గా వింటున్నారు క్లాస్ 11 మెంబర్స్ అటెండ్ అయినారు ఫైనల్ ఇయర్ లో ఉన్నారు ఇంకా మీకు చెప్పాలన్నా చెప్పండి ఫైనల్ ఇయర్ ఇంగ్లీష్ మీడియము మీరు ఎఫెక్టివ్ గా క్లాస్ లో ఉంటారు ఉండల్లా కూడా ఫైనల్ ఇయర్స్ మీరు సీనియర్ అదే సీనియర్స్ కదా అవుట్ గోయింగ్ బ్యాచ్ జూనియర్స్ కు మీరు ఆదర్శంగా ఉండాలా 11 మెంబర్స్ వచ్చినారా క్లాస్ కు ఫుల్ అటెండెన్స్ ఉండాలా మీరు అన్ని విషయాల్లోనే మిమ్మల్ని ఐడియల్ గా మీ జూనియర్స్ ఫాలో అయ్యేటట్టుగా ఉండాలి చూస్తే ఇక్కడ చూస్తే మీరు జూనియర్స్ ను ఫాలో అయ్యే స్టేజ్ లో ఉండాలి సో ఇప్పుడు ఫస్ట్ సెకండ్ అవర్ సెకండ్ ఇయర్స్ అయిపోయింది సో ఎంత నీట్ గా ఆ పిల్లలు డౌట్స్ అడిగినారంటే క్లాస్ ముందుకు పోలేదు బాగా డౌట్స్ అడుగుతారు మీరు వింటున్నారా లేదు సెల్ ఆన్ చేసి మీరు పక్కన పెట్టి మీరు టీవీను ఇంకోటి మీ పనులు మీరు చేసుకుంటున్నారో నాకు అర్థం కాలే కదా రెస్పాన్స్ ఇవ్వండి ఎవరో ఒకరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి వింటున్నాం మేడం వింటున్నాం మేడం వింటుంటే ఏదో ఒకటి క్వశ్చన్ అనేది డౌట్ వస్తుంది కదా శ్రావణి ఏం డౌట్ రావడం లేదా లేదు అంటే మేడం నేను కూడా ఇది విన్నాను సో పలానా ఏరియాస్ లో ఎస్పెషలీ ఈ గ్రీన్ హౌస్ ఎక్కువగా మనం అబ్జర్వ్ చేసినాను ఎక్కువగా మనం ఎక్కడ అబ్జర్వ్ చేస్తాం గ్రీన్ హౌసెస్ ఎవరు ఫస్ట్ ఇనీషియల్ గా ఇది మన స్టేట్ లో పెట్టింది అది మన స్టేట్ లో కాదు మన కంట్రీలో ఎందుకు పెట్టాల్సి వచ్చిందమ్మా ఈ గ్రీన్ హౌసెస్ ప్లాంట్స్ గ్రోత్ కి మేడం ప్లాంట్స్ గ్రోత్ కు ఏమి జనరల్ గా మనము నేరుగా సూర్యుని నుండి వచ్చే కిరణాలతో నేరుగా చెట్లు పెరగవా ఏం శ్రావణి కొన్ని హార్మ్ఫుల్ రేస్ ఉంటాయి కదండి మేడం అవి ఎఫెక్ట్ అవుతుందని గ్లాసెస్ సో యూవీ రేస్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి ఈ గ్రీన్ హౌసెస్ ను కన్స్ట్రక్ట్ చేస్తారు కదా సో ఎక్కువగా గ్రీన్ హౌసెస్ ఎక్కడ ఉన్నాయి ఎక్కువగా ఎక్కడ అబ్జర్వ్ చేసినారు ఫస్ట్ బెంగళూరులో అబ్జర్వ్ చేసినారు బెంగళూరులో సో అక్కడ ఈ గ్లోబల్ వార్మింగ్ ఎక్కువ అంటే ఈ క్లైమేట్ వేరియేషన్స్ ఇప్పుడు మనకు ఈ బెంగళూరులో కానీ ఈ క్రౌడ్ ఏరియాస్ లో ఎక్కువగా ఉండడానికి రీజన్ ఏమి అంటే ఇండస్ట్రీస్ దండిగా ఉండడము సో క్రౌడ్ ఎక్కువగా ఉండడం పాపులేషన్ ఓవర్ పాపులేషన్ అయిపోవడం బెంగళూరు ఈ కలకత్తా ఈ ప్లేసెస్ లో ఓవర్ పాపులేషన్ అవడము ఆటోమొబైల్స్ యూసేజ్ ఎక్కువగా ఉండడము నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అక్కడ ఎస్టాబ్లిష్ అయినాయి బెంగళూరు ఏరియాలో కానీ ఈ కలకత్తా ఈ సైడ్ మీరు అబ్జర్వ్ చేసినారంటే నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ అయినాయి సో అవి రిలీజ్ చేసేటటువంటి పొల్యూటెంట్స్ వల్ల ఇవన్నీ ఒకదానికి ఒకటి యాడ్ అయినాయి లింక్ అయినాయి సో లింక్ అయ్యి మనకు ఇప్పుడు నవే డేస్ ఈ గ్లోబల్ వార్మింగ్ రావడానికి మెయిన్ రీజన్ అయి కూర్చున్నాయి అర్థమవుతుందా సో ఇప్పుడు అడ్వాంటేజెస్ ఏముండొచ్చు అడ్వాంటేజెస్ ఇప్పుడే
ఉషా చెప్పినట్టుగా ట్రీస్ ను మనము పెంచుకోవడానికి అంటే నేరుగా ఆ సన్ నుండి వచ్చే రేస్ తో కొన్ని డ్యామేజ్ అవుతున్నాయి అని చెప్పి సో ఈ గ్రీన్ హౌసెస్ ను ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేసుకుందామని అట్లా ఫస్ట్ ప్లాన్ చేశారు. సో ఫస్ట్ వాళ్ళ ఇంటెన్షన్ అది. సో ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ ఎవాపరేషన్ ఆఫ్ వాటర్, ఫార్మేషన్ ఆఫ్ క్లౌడ్స్, రెయిన్ ఫాల్ ఎక్సెట్రా. అంటే టెంపరేచర్ అక్కడే నీకు సఫిషియెంట్ గా ఎంత అవసరమో అంత లోపలికి వెళ్తుంది. హెవీ టెంపరేచర్ ఆ ప్లాంట్ కు డామేజ్ కు కాకుండా ఉండేందుకు యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఫస్ట్ గ్రీన్ హౌస్ ను కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ వాటర్ ఎవాపరేషన్ ఇక్కడ స్లో డౌన్ అవుతుంది, ఎందుకంటే హై టెంపరేచర్ నాకు అక్కడ ఆ చెట్లకు పడదు కాబట్టి ఆ వాటర్ కు నేను ఆ ట్రీస్ కు పెట్టేటటువంటి వాటరు ఎవాపరేషన్ ప్రాసెస్ అంటే బాష్పంగా మారడము, బాష్పీభవనం చెందడం అనేది స్లో డౌన్ అయిపోతుంది. నెక్స్ట్ మేఘాలు ఏర్పడడం జరుగుతుంది, ఎందుకంటే కండెన్స్ అయిపోతాయి తొందరగా. నెక్స్ట్ రెయిన్ ఫాల్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు అని చెప్పి ఈ అడ్వాంటేజెస్ గా ఇవి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కు అడ్వాంటేజెస్. నెక్స్ట్ వార్మ్ అట్మాస్ఫియర్ హెల్ప్స్ ఇన్ ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ట్రీస్. ఇప్పుడు ఉషా చెప్పినట్టుగా చెట్లను పెంచుకోవడానికి ఆ వేడిగా ఉన్నటువంటి గాలులు అవసరము అని చెప్పి ఈ రెండు అప్లికేషన్స్ మనము హరిత గృహ ప్రభావం కింద, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కింద, అడ్వాంటేజెస్ ఆఫ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కింద ఈ 2 పాయింట్స్ ను చదువుతున్నాం. ఉండేది 2 పాయింట్స్. మరి ఇవి ఇవి గ్రీన్ హౌస్ ను కన్స్ట్రక్ట్ చేయకుండా ఈ 2 పాయింట్స్ ను మనము అంటే 2 అడ్వాంటేజెస్ ను మనము వేరే ప్రాసెసెస్ ను యూస్ చేసి మనము ఈ అడ్వాంటేజెస్ తీసుకోవచ్చు. బట్ ఇదే గిన మనం కంటిన్యూ చేసినాము అంటే చూడండి ఎన్ని హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ వరకు హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో ఏమేమి ఉన్నాయి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఇక్కడ మీరు గ్రీన్ హౌస్ గ్యాసెస్ అవన్నీ మెన్షన్ చేయండి. ఏమేమి ఉన్నాయి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఒకటి చెప్పండి. మీథేన్, కార్బన్, మీథేన్ కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, క్లోరోఫ్లోరో కార్బన్, కార్బన్ టెట్రాక్లోరైడ్ కదా CCl4, ఇంకా నైట్రోజన్ ఆక్సైడ్స్ NOx వేసేస్తాం, నైట్రోజన్ ఆక్సైడ్స్, ఇంకా సల్ఫర్ ఆక్సైడ్స్ ఇక్కడికి రాదు, ఎందుకు అది ఎయిర్ పొల్యూటెంట్ గా. అది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కు SO మనకి ఇక్కడ పెద్ద హార్మ్ కాదు. సో కాబట్టి మనం అది ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో కార్బన్ డైఆక్సైడ్ అంటే కార్బన్ ఆక్సైడ్స్, హైడ్రోకార్బన్స్ గా మీథేను, క్లోరోఫ్లోరో కార్బన్స్, కార్బన్ టెట్రాక్లోరైడ్స్, నైట్రోజన్ ఆక్సైడ్స్, ఓజోన్. ఓజోన్ ఆర్ యూస్ఫుల్ ఇన్ కీపింగ్ ద ఎర్త్ వార్మ్ విత్ అన్ యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ అబౌట్ 15 to 20 degrees టెంపరేచర్ వరకు వీటిని మనము ఎర్త్ మీద కొంతవరకు సర్వైవ్ చేయొచ్చు. కానీ దేర్ మే బి లెస్ rainfall in this temperature zone and more rainfall in the dried areas of the world. So prapanchamlo manamu consider chesthe ippudu meer video lo kuda observe chesnaru, video lo kuda aa polar areas lo unna aa ice anta em aipothundi, melt aipothundi, enduku ante akkada temperature increase avutundi. So temperature enta increase avutundi, -18 degrees nundi 15 degrees ku temperature increase ayi. So 15 degrees nundi 15 degrees కు ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఆ ఐస్ అనేది మెల్ట్ అయ్యి మనకు రెయిన్ ఫాల్ లిక్విఫై అయిపోతుంది. కంప్లీట్ గా ఐస్ మెల్ట్ అయితే పోయింది అనుకోండి, ఆ హిమాలయాల్లో ఉండే ఐస్ అంతా ఏమైపోతుంది, ఏం జరుగుతుంది చెప్పండి? కంప్లీట్గా ఏమైపోతుంది, జలమయం అయిపోతుంది కంప్లీట్ గా. మనము లైఫ్ లీడ్ చేయడము అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోతుంది ఆ పోలార్ ఏరియాస్ లో ఉన్నటువంటి ఐస్ అంతా మెల్ట్ అయితూ వచ్చిందంటే. సో అది ఇక్కడ మేజర్ ప్రాబ్లం. నెక్స్ట్ ఇంక్రీజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ CO2. కార్బన్ డైఆక్సైడ్ గ్రాజువల్ గా ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ లో లీడ్ చేసేది CO2నే. సో దీని పర్సెంటేజ్ అట్మాస్ఫియర్ లో ఇంక్రీజ్ అవుతుంది. దీని పర్సెంటేజ్ అట్మాస్ఫియర్ లో ఇంక్రీజ్ కాకుండా ఉండాలంటే చెట్లు పెంచాల. బట్ మనం అంతా డిఫారెస్టేషన్ చేసేసినాం కాబట్టి పర్సెంటేజ్ ఆఫ్ CO2 ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. So increase in the concentration of CO2 in the atmosphere leads to increase in temperature of the earth's surface. As a result, evaporation of surface water will increase
which further help in rise of temperature and results in the melting of ice. Polar ices lo undedi increase avutha vastundi, hence level of sea water may rise. So samudrapu mattam perugutha vachindi. Samudra mattam perigithe em avutundi, aa lotattu pranthallo untaru chudandi, aa sea areas surroundings lo unna vallu ఇంకా ఆ వాటర్ ఫ్లోకు తట్టుకోలేక వాళ్ళు నీళ్ళలో వెళ్ళిపోతారు అంతే, ఊర్లు ఊర్లు కొట్టుకొని వెళ్ళిపోతారు. సో అట్లా మనకు ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల ఈ గ్లోబల్ వార్మింగ్ జరుగుతోంది. ఆ గ్లోబల్ వార్మింగే మనము గ్లోబల్ వార్మింగ్ అన్న ఈ పాయింట్స్ నే మెన్షన్ చేస్తాము, లేదా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ గా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కు ఏమి అంటే ఇవే పాయింట్స్ నోట్ అవుతుంది. So next, high atmosphere of atmosphere may melt polar ice caps, which are likely to rise the level of sea, thereby sinking most of ante lotattu prantham coastal areas lo undevi, causing large scale destruction. Ante complete ga aa sea water lo ivi vanish ayipothayi, oorlanni vanish ayipothayi. The high temperature may reduce crop product. So temperature, global warming valla temperature increase avutundi, increase avadam valla mana panta polalu పంట పొలాలు ఏమైపోతాయి, టెంపరేచర్ రైజ్ అయితే ఆటోమేటిక్ గా సో నీకు పంట గ్రోత్ అవడము ఇబ్బంది అవుతుంది. సో నువ్వు వాటర్ సప్లై ఇస్తేనే కదా పంట గ్రోత్ అయ్యేది. సో ఎప్పటికీ అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి ఈ క్లైమేట్స్ ఉన్నాయి కదా, వింటర్ సీజన్, సమ్మర్ సీజన్, రైనీ సీజన్, ఇవి పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్డ్ గా ఉంటేనే నీకు ఇక్కడ క్రాప్ ప్రోడక్ట్ మనకు మాక్సిమం ఈల్డ్ ఉంటుంది. సో అట్లా కాకుండా ఈ సీజన్స్ డిస్టర్బ్ అయినాయి అంటే ఫస్ట్ అగ్రికల్చర్ ఫీల్డ్ దెబ్బతినేది. నెక్స్ట్, ద హై టెంపరేచర్ విల్ రెడ్యూస్ వర్క్ ఎఫిషియన్సీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. సో టెంపరేచర్ రైజ్ అయినట్టు సఫకేషన్స్, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో కాబట్టి హ్యూమన్ బీయింగ్ కు ఎఫిషియన్సీ తగ్గిపోతుంది, సామర్థ్యము అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్, ట్రాపికల్ రైన్స్ అండ్ hurricane will become more frequent and also stronger, causing more devastation. Thereby the tropical air rains lo ante ikkade mana lotattu areas lo ee problem nu manamu observe chestam. So the change in ocean temperature will adversely affect the warm life. So mana jeevitham prashnarthakam aipothundi eppudaithe ee green house effect valla గ్లోబల్ వార్మింగ్ ను మనం ఏమాత్రము ప్రొటెక్ట్ చేయకపోయినా, సో మనము ఇమ్మీడియట్ గా మన లైఫ్ లీడ్ చేయడము అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. సో అందుకనే సో ఇప్పుడు మీకు ఈ లోయర్ క్లాసెస్ లో ఇంకా మీకు టెన్త్ క్లాసు నుండే ఈ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ లేదా ఎన్విరాన్మెంటల్ సైన్స్ అని చెప్పి సో మీకు ఈ చైల్డిష్ అదే చైల్డ్హుడ్ నుండే వచ్చేస్తుంది. సో దీని ఇంపార్టెన్స్ ఏమి అంటే, సో ఎంతవరకు మనము పొల్యూట్ చేస్తున్నాము మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ ను లేదా అట్మాస్ఫియర్ ను లేదా నేచర్ ను అనేది తెలుసుకుంటే, సో దాన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేయొచ్చు అనేది, లేదా ప్రొటెక్షన్ లేకపోయినా అట్లీస్ట్ మనము పొల్యూట్ చేయకుండా ఉంటే చాలు అనేది, సో ఆ చైల్డ్ ఏజ్ లోనే మీకు ఒక యాటిట్యూడ్ అనేది పాజిటివ్ యాటిట్యూడ్ వస్తుందని చెప్పి సో ఇప్పుడు లోయర్ క్లాసెస్ లో కూడా ఈ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ను మనకు పేపర్ ను ఇంట్రడ్యూస్ చేసినారు. సో ఇంతకుముందు ఈ ఇయర్స్ మీకు డిగ్రీ లెవెల్లో ఉండేది, ఇప్పుడు చూసినారంటే ఇంటర్లోనా ఉంది, టెన్త్ లోనా ఉంది, అక్కడ నుండే మీరు చదువుకుంటూ వస్తారు ఇవే టాపిక్స్, అక్కడ కూడా మీరు చదువుకుంటూ వస్తారు. సో ఏమి అంటే ఇదే రీజన్. సో దీని ఇంపార్టెన్స్ మీకు తెలిసింది అంటే, అంటే మనం మన సరౌండింగ్స్ ని ఎంతవరకు పొల్యూట్ చేసినాము, సో ఇప్పుడు ఏ పొజిషన్ లో మనం ఉన్నాము, డేంజరెస్ట్ పొజిషన్ లో ఉన్నామా, మోస్ట్ డేంజరస్ పొజిషన్ లో ఉన్నామా, లేదు పర్వాలేదు, సో అవి తెలిసి ఉంటే మనము సరౌండింగ్స్ ను ఇంకా పొల్యూట్ చేయకుండా మనం మన సరౌండింగ్స్ లో అట్లీస్ట్ కొంతవరకు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. సో అందుకనే నవేడేస్ మీరు అబ్జర్వ్ చేసినామంటే ఇది బర్నింగ్ ప్రాబ్లం అయింది, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది బర్నింగ్ ప్రాబ్లం అయింది. సో దీంట్లో పిహెచ్డిస్ కానీ పేపర్ పబ్లికేషన్స్ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి, బట్ మనము మనకు ఐడియా ఉండకపోవచ్చు. సో మీరు జర్నల్స్ కానీ చదివినారు అంటే చాలా మంచి వర్క్ జరుగుతోంది ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ మీద. సో ఇప్పుడు కెమిస్ట్రీలో మీరు క్వాలిటేటివ్ అనాలిసిస్ చేస్తున్నారు. సో క్వాలిటేటివ్ అనాలిసిస్ వల్ల నెంబర్ ఆఫ్ కెమికల్స్ ను యూజ్ చేస్తారు జస్ట్ ఫర్ జస్ట్ గెయిన్ నాలెడ్జ్. సో మీ నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి
లేదా విషయాన్ని విషయాన్ని తెలుసుకోవడానికి లర్నింగ్ పర్పస్ కు మనము నెంబర్ ఆఫ్ కెమికల్స్ క్వాలిటేటివ్ అనాలిసిస్ లో యూజ్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఇయర్ లో సాల్ట్ మిక్చర్ అనాలిసిస్ చేస్తారు. సో సెకండ్ ఇయర్ లో ఒక సెమ్ లో ఆర్గానిక్ కాంపౌండ్ అనాలిసిస్ చేస్తారు. సో ఈ క్వాలిటేటివ్ అనాలిసిస్ జరగడం చేయడం వల్ల మీకు ఏమి జస్ట్ ఆ సబ్స్టెన్స్ లేదా ఆ కెమికల్ యొక్క యూసేజ్ ఏమి, సో ఇది ఎంతవరకు ఏం ఫామ్ చేస్తుంది అన్న ఒక లర్నింగ్ పర్పస్ కు మాత్రమే అది యూజ్ అవుతుంది. అదంతా తీసుకుపోయి మనం ఎక్కడ యూజ్ చేస్తున్నాము వేస్ట్ చేస్తున్నాము అంటే సింక్ లేకి వేసేస్తాం. సో అంటే ఆ సింక్ నుండి ఎక్కడికి పోతుంది, నేరుగా అర్త్ కి వెళ్తుంది. సో అర్త్ ఆ కెమికల్స్ ను అబ్జార్బ్ చేసి 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 ఆ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ లో ఇంకా చెట్లు పెరగడం అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అసలు. ఎందుకంటే టెంపరేచర్ మాక్సిమం ఉంటుంది. సో మనము యాసిడ్స్ యూజ్ చేస్తున్నాం, కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్, డైల్యూట్ యాసిడ్స్, నెక్స్ట్ ఆర్గానిక్ సాల్వెంట్స్ ను యూజ్ చేస్తున్నాము. ఆర్గానిక్ సాల్వెంట్స్ గా ఆల్కహాల్ ను యూజ్ చేస్తున్నాము, నెక్స్ట్ అసిటోన్ యూజ్ చేస్తున్నాము మనము విస్కోమీటర్ కు అసిటోన్, నెక్స్ట్ కార్బన్ టెట్రాక్లోరైడ్ యూజ్ చేస్తున్నాం. సో ఈ ఆర్గానిక్ సాల్వెంట్స్ కానీ ఆర్గానిక్ లిక్విడ్స్ కానీ లేదు ఈ యాసిడ్స్ ను మనం నేరుగా ఎక్కడ పోర్ చేస్తాము అంటే సింక్ కు పోర్ చేస్తున్నాం, సింక్ లేక వేసేస్తుంది. సో లర్నింగ్ పర్పస్ కు ఈ క్వాలిటేటివ్ అనాలిసిస్ ఈ ప్రొసీజర్స్ ఇప్పుడు అవుట్డేటెడ్. సో ఇప్పుడు ప్రెసెంట్ మనం ఇన్స్ట్రుమెంటల్ మెథడ్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. సో కాబట్టి ఈ ప్రాక్టికల్ ప్రొసీజర్స్ లేదా ఈ ప్రాక్టికల్ టెక్నిక్స్ కూడా చేంజ్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే గ్రీన్ కెమిస్ట్రీ అని మంచి ఒక బ్రాంచ్ సపరేట్ గా ఇప్పుడు నవే డేస్ ఎక్కువ ఫెమిలియర్ గా ఉంది. గ్రీన్ కెమిస్ట్రీ హరిత రసాయన శాస్త్రం అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ అట్లా సపరేట్ బ్రాంచెస్ ఎట్లున్నాయో అట్లా గ్రీన్ కెమిస్ట్రీ అని ఒక సపరేట్ బ్రాంచ్ వచ్చింది, హరిత రసాయన శాస్త్రం. సో ఇది ఏం చెప్తుంది అంటే ఎకో ఫ్రెండ్లీ కెమికల్స్ యూసేజే మనకు ప్రయారిటీ. సో ఎందుకంటే మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ ను మనము పొల్యూట్ చేస్తున్నాము. సో మనం యాజ్ అ కెమిస్ట్రీ స్టూడెంట్ మనము ఈ హార్మ్ఫుల్ కెమికల్స్ ను మాక్సిమం అవాయిడ్ చేస్తే మేలు అని చెప్పి నవేడేస్ ఈ గ్రీన్ కెమిస్ట్రీ ఎక్కువగా మీరు ఫెమిలియర్ అవుతుంది. సో ఇంకా మనకు లోయర్ క్లాసెస్ లో అయితే రాలేదు, కానీ మీరు ఇన్ కేస్ కెమిస్ట్రీ తీసుకోవాలనుకుంటే పీజీ కెమిస్ట్రీ ఈ గ్రీన్ కెమిస్ట్రీ తీసుకున్నారు అంటే మంచి సబ్జెక్ట్, ఇప్పుడు మంచి డిమాండ్ ఉన్న సబ్జెక్ట్ గా అది. అంటే ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీకి ఎంత డిమాండ్ ఉందో ఈ గ్రీన్ కెమిస్ట్రీకి కూడా అంతే డిమాండ్. సో ఇన్ కేస్ మీరు అది చేసినారంటే ఇమ్మీడియట్ గా మీరు జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేస్తాయి. ఈ గ్రీన్ కెమిస్ట్రీలో ఎకో ఫ్రెండ్లీ సాల్వెంట్స్ అంటే అవి మనకు హార్మ్ఫుల్ కాదు, ప్లస్ ఎకో ఫ్రెండ్లీ సాల్వెంట్స్, ఎకో ఫ్రెండ్లీ కెమికల్స్, ఎకో ఫ్రెండ్లీ కెమికల్ రియాక్షన్స్. సో మనము ఫోర్ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ చదువు ఉంటాం, సబ్స్టిట్యూషన్ రియాక్షన్, అడిషన్ రియాక్షన్, ఎలిమినేషన్ రియాక్షన్, పొలిమరైజేషన్ రియాక్షన్. సో ఆ రియాక్షన్స్ లో కొన్ని రియాక్షన్స్ ప్రిఫరబుల్, ఎందుకంటే 100% ఎఫిషియన్సీ ఉండాలి. అంటే బై ప్రోడక్ట్స్ ఏవి ఫామ్ కాకూడదు, వేస్ట్ చేసి ఉండకూడదు. సో ఆ టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ను మనం గ్రీన్ రియాక్షన్స్ అంటాం. సో మనం చదువుకున్న ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ లో అడిషన్ రియాక్షన్స్ గ్రీన్ కెమిస్ట్రీ గ్రీన్ రియాక్షన్ గా మనం కన్సిడర్ చేస్తాం, లేదా ఎకో ఫ్రెండ్లీ రియాక్షన్ గా అడిషన్ రియాక్షన్. అడిషన్ రియాక్షన్ ఇట్ మే బి ఎలక్ట్రోఫిలిక్ ఆర్ ఇట్ మే బి న్యూక్లియోఫిలిక్ ఆర్ ఇట్ మే బి ఫ్రీ రాడికల్. సో అది ఏదన్నా కానీ సంకలన చర్యకు ప్రయారిటీ ఇస్తాం. ఎందుకు అంటే అక్కడ జస్ట్ అడిషనే జరుగుతుంది. టూ రియాక్టెంట్స్ మాలిక్యూల్స్ తీసుకుంటే టూ రియాక్టెంట్స్ మాలిక్యూల్స్ ఏమవుతాయి, సింప్లీ దే యాడ్ విత్ ఈచ్ అదర్ అండ్ ఫార్మ్ ఏ సింగిల్ ప్రోడక్ట్, ఒకే ఒక అడిషన్ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. అక్కడ బై ప్రోడక్ట్స్ గా ఈ లో మాలిక్యులర్ వెయిట్ కాంపౌండ్స్ అయిన హెచ్సిఎల్ఓ, NH3ను లేదా H2SO4 ఈ టైప్ ఆఫ్ లో మాలిక్యులర్ వెయిట్ కాంపౌండ్స్ వేస్టేజ్ ఉండదు, ఇమ్మీడియట్ గా మనకి ఏ కాంపౌండ్ ఫామ్ కాలో అదే ఫామ్ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు గ్రీన్ కెమిస్ట్రీ చాలా ఇంపార్టెన్స్ పెరిగింది, అర్థమైందా? సో అది మీరు ఇన్ కేసు ఫర్దర్ ఫ్యూచర్ లో పీజీకి మీరు తీసుకున్నారు అంటే పీజీ కెమిస్ట్రీ కింద ఈ గ్రీన్ కెమిస్ట్రీ చాలా బాగుంది. మీరు దీని మీద ఏమన్నా రీసెర్చ్ చేస్తే పిహెచ్డీస్ లేదా పేపర్స్ పబ్లిష్ చేసినా లేదా ప్రాజెక్ట్స్ చేసినా మంచి డిమాండ్ ఉంది ఈ సబ్జెక్ట్, అర్థమైందా? సో కెమిస్ట్రీ అంటే ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, ఫిజికల్ అని కాదు. సో ఈ సబ్జెక్ట్ కూడా మీకు చాలా బాగుంటుంది, హరిత రసాయన శాస్త్రం. సో అంటే మనము యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మన చుట్టూ ఉన్న నేచర్ ను మనము ఎంత వరకు ప్రొటెక్ట్ చేయాలా అనేది ఇప్పుడు నవేడేస్ పెద్ద పెద్ద టాస్క్ గా క్వశ్చన్ మార్క్ అయింది. సో బికాస్ ఆఫ్ కరోనా ఇప్పుడు ఏమైంది, మనకు కొంతవరకు ఆటోమొబైల్స్ యూసేజ్, ఇండస్ట్రీస్ రన్నింగ్ లేదు కాబట్టి సో మనం కొంతవరకు అట్మాస్ఫియర్ ను ప్రొటెక్ట్ చేసుకున్నాం కొంతవరకు.
నెక్స్ట్ ఈ లాక్డౌన్స్ స్టాప్ చేసినాము అంటే మరి యాజ్ యూజువల్ గా మరి మనము ఈ ఆటోమొబైల్స్ యూసేజ్ పెరుగుతుంది, ఇండస్ట్రీస్ ఎక్కడ పడితే అక్కడ సో లైసెన్సులు వస్తున్నాయి కాబట్టి అది క్రౌడ్ ఏరియాలోనా వాటి లైసెన్సులు ఇచ్చేస్తున్నారు. యాక్చువల్ గా అంటే ఇండస్ట్రీస్ మాక్సిమం కొన్ని వేల కిలోమీటర్లు లేదా కొన్ని కిలోమీటర్స్ ఆ క్రౌడ్ కు ఆ ఇండస్ట్రీకి డిస్టెన్స్ ఉండదు. సో ఇప్పుడు ఏం లేదు, లంచం ఇచ్చేస్తే ఎక్కడ పడితే అక్కడ ఇండస్ట్రీస్ ను మనము రన్ చేసుకోవచ్చు. సో మీరు రీసెంట్ గా కొన్ని ఫిలిమ్స్ చూసినారంటే ఫిలిమ్స్ లో మొన్న రీసెంట్ గా నితిన్ ఒక ఫిలిం వచ్చింది, ఫిలిం యాక్టర్ హీరో నితిన్ ఒక ఫిలిం వచ్చింది, ఎన్టీఆర్ సినిమా యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక ఫిలిం వచ్చింది జనతా గ్యారేజ్ అని. అంటే ఇప్పుడు ఇది ఈ ఇష్యూ మీద ఫిలిమ్స్ కూడా వస్తున్నాయి. అంటే అవేర్నెస్ పెంచాల, జనాల్లో అవేర్నెస్ ను పెంచాల, అట్మాస్ఫియర్ ను లేదా నేచర్ ను పొల్యూట్ చేస్తున్నారు, అది చేయకుండా ఉండండి అని అవేర్నెస్ కలగజేయాలని ఫిలిమ్స్ వస్తున్నాయి. చిన్న చిన్న యూట్యూబ్ లో కొన్ని నాటకాలు అట్లాంటివి రన్ అవుతున్నాయి. సో మీరు అవన్నీ చూసినారు అంటే సో మనం ఎంత ప్రాబ్లమ్ లో ఇప్పుడు ఈ టైంలో మనం ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామో, మన వరల్డ్ ఏ సిచ్యుయేషన్ లో ఉంది అనేది మనకు అర్థమైందా. సో యాక్చువల్ గా ఈ క్లాసు నేనైతే స్టూడెంట్ గా ఉన్నప్పుడు వింటే ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఉండేది మనకు, మాకు ఇట్లా కెమిస్ట్రీ లేదు, ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఒక ఫండమెంటల్ కోర్స్ కింద ఉండేది 50 మార్క్స్. సో ఆ క్లాస్ విని బయటకు వచ్చినా లేదు ఆ పేపర్ చదివి లేదా ఆ బుక్ చదివి బయటకు వస్తే చెమట్లు పోసేస్తాడే. అంటే మనము ఇంత సమస్యలో ఉన్నామా మన ప్రపంచము అనేది అనిపిస్తుండ. అంటే ఈవెన్ సెమినార్స్ కు మీరు అటెండ్ అయినా ఈ టైప్ ఆఫ్ సెమినార్స్ కు అసలు మనకు పెద్ద టెన్షన్ క్రియేట్ అవుతుంది. సో మనం ఇంత పొల్యూట్ చేసినామా లేదా మన పేరెంట్స్ ఇంత పొల్యూట్ చేసినారా, సో దీన్ని మనం ఎట్లబ్బా మన వరల్డ్ ను సేవ్ చేసుకునేది అనేది మనకు ఒక టెన్షన్ క్రియేట్ చేసే టాపిక్ ఇది. ఇంట్రెస్ట్ ఉండి మనం ఈ టాపిక్స్ ను చదువుతా పోతే మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్. సో దీన్ని మనము ఈ సమస్యను మనమే ఎందుకు సాల్వ్ చేయకూడదు, రీసెర్చ్ ఏరియాస్ లోకి వెళ్ళి అనేది కూడా పిల్లల్లో కొంతవరకు ఇంట్రెస్ట్ కలగజేసే టాపిక్ ఏమ్మా. సో దీంట్లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ లో సో నిన్న క్లాస్ లో యాసిడ్ రెయిన్ చెప్పినాను ఒక టాపిక్, ఈ రోజు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ చెప్తాం. సో ఇంకా మనము ఎయిర్ పొల్యూషన్ లో ఎండింగ్ వచ్చేసినాము, రెండవ యూనిట్ లో ఎండింగ్ వచ్చినాము. మోస్ట్లీ ఇంకొక క్లాస్ లేదా 2 క్లాసెస్ లో మనకు ఈ ఎయిర్ పొల్యూషన్ కంప్లీట్ అవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఎవరైనా సరే ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. కానీ రాజేశ్వరి చూడండి, డౌట్స్ ఉంటే అడగండి. మీరు యాక్టివ్ గా ఎప్పుడు వస్తుంది మాకు ఛాన్స్ డౌట్స్ అడిగేకే అనేటట్టు ఉండరు. విన్నారో లేదో అర్థమైందో లేదో నాకు పెద్ద క్వశ్చన్ మార్క్. సో కాబట్టి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి దయచేసి. లేదు మేడం, ఏం డౌట్స్ లేవు అన్న రిప్లై అన్నా ఇవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడుగు. ఏం లేదు మేడం. రాజేశ్వరి మేడం, క్లాస్ అంతా విన్నావునా? కంప్లీట్ గా అటెండ్ అయినావా క్లాస్ కు? 1 అవర్ అటెండ్ అయినా మేడం, మధ్యలో కొంచెం నాకు నెట్ సరిగ్గా లేదు మేడం. ఇక్కడ లేక డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అయినా. అవును మరి అర్థమైందా టాపిక్? ఏం చెప్పినాను రాజేశ్వరి ఈరోజు చెప్పు, బ్రీఫ్ గా ఒక 2 మినిట్స్ లో చెప్పు ఏదో ఒకటి. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గురించి చెప్పినారు మేడం, అవి ఏ విధంగా హార్మ్ఫుల్ గా ప్లాంట్స్ కి ఏ విధంగా హార్మ్ఫుల్ గా ఉన్న దాని గురించి చెప్పినా. ఇంకా అడ్వాంటేజెస్ చెప్పినారు మేడం. ఇంకా అవి దాని వల్ల ఏవి నష్టపోతాయో చెప్పినారు, అది చెప్పినారు కదా. నిన్న యాసిడ్ రెయిన్ కు ఈ రోజు గ్రీన్ హౌస్ ఉంటే ఈ రెండిట్లో ఏది మనకు ఎక్కువ ఇప్పుడు బర్నింగ్ ప్రాబ్లం, ఆమ్ల వర్షమా, యాసిడ్ రెయినా, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్? కదా. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు విన్నాం ఈ క్లాస్ ఇమీడియట్ గా మనం ఏం చేయొచ్చు? సో ఏం చేయొచ్చు చెప్పండి. మన ఇంట్లో పేరెంట్స్ ఒకరు ఒకే ఏరియాకు పోతున్నా ఒక్కొక్కరు ఒక్కొక్క బైక్ లో పోతుంటారు లేదా ఒక్కొక్కరు ఒక్కొక్క కార్ లో వెళ్తుంటారు.
సో మనం ఇంట్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఈ నిన్న 4-5 డేస్ నుండి ఎయిర్ పొల్యూషన్ వింటున్నాం. సో మీరు ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలా, అంతా కలిసి ఒక కార్లో పోవచ్చు కదా, అంతా 4-5 మెంబర్స్ కలిసి ఒక కార్లో వెళ్ళిపోవచ్చు కదా, అంటే ఫ్యూయల్ కన్జంప్షన్ జరిగిపోతుంది కదా, యూసేజ్ ఆఫ్ ఫ్యూయల్ తగ్గిపోతుంది కదా. నెక్స్ట్, ఒకే ఏరియాలోకి వెళ్తుంటే బైక్ లో ఇద్దరు కలిసి వెళ్ళొచ్చు కదా. సో ఇట్లా మీరు ఆటోమొబైల్స్ యూసేజ్ ను కొంతవరకు తగ్గించవచ్చు, లేదా సైకిల్లో వెళ్ళమని చెప్పచ్చు, ఇది ఫిజికల్ ఎక్సర్సైజ్ అని చెప్పి సైకిల్లో వెళ్ళమని చెప్పచ్చు. నెక్స్ట్, మనము ఇంట్లో ఊడ్చుకుంటాం కదా, ఊడ్చుకున్నటువంటి 2 టైప్స్ ఆఫ్ చెత్త ఉంటుంది కదా, ఒకటి తడి రెండవది పొడి. సో రెండు ఒక చోట డంప్ చేస్తున్నామా, సపరేట్ సపరేట్ గా డంప్ చేస్తున్నామా. నెక్స్ట్, ప్లాస్టిక్ కవర్స్ యూజ్ చేస్తుంటాం మనం ఇంట్లో దండిగా, ఎందుకంటే ఇప్పుడు స్టైలిష్ గా ఊరిక 2 చేతులు ఊపుకుంటూ పోతాము షాపుకు, పోయి ఏది కావాలంటే అక్కడ తీసుకొని వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఒక కవర్లో అన్ని వేసి ఇస్తారు. ఆ కవర్లు రోజు మనం షాప్ నుండి తెచ్చుకోవడం వల్ల ఇంట్లో దండిగా అయిపోయింటాయి కవర్స్. ఆ కవర్స్ ను పేరెంట్స్ ప్రాపర్ గా త్రో చేస్తున్నారా లేదా, సో ఊరికి డైరెక్ట్ గా నేలలోకి వదిలేస్తున్నారా, సో అది కూడా గ్లోబల్ వార్మింగ్ కి ఈ ప్లాస్టిక్ కవర్స్ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. మనం అది పాయింట్ మర్చిపోయినాం కానీ ఈ కవర్స్ మనకి ఓజోన్ డిప్లీషన్ లో అక్కడ చెప్తాంలోనే మెన్షన్ చేయలేదు. ఈ ప్లాస్టిక్ కవర్స్ నేలలో స్టోర్ అయి ఉన్నాయి దండిగా. మీరు కొంచెము అర్థను కొద్దిగా తవ్వి చూసినాము అంటే ఏ ఏరియాస్ లో ఎక్కువ శాతము ఈ కవర్లు అన్ని చిక్కుకొని ఉన్నాయి. సో మనకు సలీం బాషా సార్ ఒక పిపిటి ప్రెజెంటేషన్ ఇచ్చినారు, ఇచ్చినప్పుడు ఆ కవర్స్ ఎంత వరకు డ్యామేజ్ చేస్తున్నాయి అనేది మనకు పిపిటి వేసి చూపించినారు సార్. కొన్ని ఫిగర్స్ కూడా, కొన్ని ఇమేజెస్ చూపించినారు పిక్చర్స్. సో ఎస్పెషల్లీ క్రౌడ్ ఏరియాస్ లో, అంటే ఈ టెంపుల్స్ దగ్గర, ఫిలిం ఏరియాస్ లో, సినిమా థియేటర్ల దగ్గర ఈ కవర్స్ అన్ని డంప్ అయి ఉన్నాయి. అవి మనం తవ్వుతా ఉంటే నెంబర్ ఆఫ్ లేయర్స్ కింద ఎంత లేయర్స్ తవ్వి చూసినా అక్కడంతా ఈ ప్లాస్టిక్ మెటీరియల్ ఉంది. సో కాబట్టి సో మీరు ఇవన్నీ అబ్జర్వ్ చేయండి, ఎట్లా ఇంట్లో ఉన్నారు కాబట్టి మీ పేరెంట్స్ ఇవి ఎట్లా యూజ్ చేస్తున్నారు, కవర్స్ ను ఎట్లా త్రో చేస్తున్నారు ప్లాస్టిక్ మెటీరియల్స్ ను అనేది మీరు ఇంట్లో గమనించండి మీ పేరెంట్స్ చేసే. నెక్స్ట్, ఎలక్ట్రిసిటీ కరెంటు ఎంత యూజ్ చేస్తున్నారు, ఎంత వేస్ట్ చేస్తున్నారు. సో ఒక రూమ్ లో ఆన్ చేసి ఉంటారు, వచ్చి కూర్చుంటారు, మిగిలిన అంతా గమనిస్తుంటారు. సో అవన్నీ మీరు ఇప్పుడు ఇంట్లో ఉన్నారు, ఇవన్నీ అబ్జర్వ్ చేయండి. సో అట్లీస్ట్ మీరు ఈ క్లాస్ విన్నందుకైనా భయం అనేది వచ్చింటే, రియల్ గా కానీ మీకు భయం వచ్చిందంటే ఇవన్నీ నేను చెప్పకనే మీరు చేస్తారు, స్టార్ట్ చేస్తారు. సో స్టార్ట్ చేయండి. రేపు క్లాస్ లో మీరు ఏం చేసినారు ఇంట్లో ఈరోజు, నేను ఏం చేసినారు అనేది నాకు రేపు చెప్పాలి, సరేనా? ఏమ్మా, మరి లెఫ్ట్ అవుదామా? టైం అయింది కదా. సో నెక్స్ట్ క్లాస్ ఉంటుంది మీకు, సో నెక్స్ట్ క్లాస్ ఉంటుంది, సరేనా? ఉండేదా, నాకు నెక్స్ట్ ఫస్ట్ ఇయర్స్ కు క్లాస్ ఉంది, ఇప్పుడు లంచ్ బ్రేక్ కదా, ఇమ్మీడియట్ గా ఫైనల్ ఫస్ట్ ఇయర్స్ కు 2 అవర్స్ క్లాస్ ఉంది. సో లెఫ్ట్ అవుదాం. ఓకే మేడం, ఓకే నానా, థ్యాంక్ యూ అమ్మా.